జై కుసుమహరా. అమలాంజలి 211వ భాగము, సెప్టెంబర్ 1981 సంచిక. హృదయ మందిరం. సాధారణంగా మన ఇంటికి ఎవరైనా అతిథులు గాని బంధువులు గాని వస్తారని తెలిసినప్పుడు మన హడావుడి ఇంటింతగా ఉండదు. ఇల్లంతా సర్దుతాం, చెత్తా చెదారమంతా బయట పారేస్తాం, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతాం, కావలసిన సరుకు సామాగ్రి అంతా తెచ్చిపెట్టుకుంటాం, మనం చెయ్యగలిగినంతగా మర్యాద చేస్తాం. వచ్చే అతిథి గొప్పవాడైతే లేక గౌరవనీయుడైతే ఇంకా మన ఏర్పాట్లు ఆ అతిథికి తగినట్లుగా చెయ్యవలసిందే కదా. లేకపోతే అతిథి గౌరవానికి భంగం కలుగుతుంది. మరి సాక్షాత్తుగా జగత్ప్రభువే మన ఇంటికి అంటే మన హృదయంలో నివసించాలంటే మన హృదయం ఎలా ఉండాలి? పరమ పవిత్రుడు, నిత్య పరిశుద్ధుడు, అఖిల జగత్తులకు నాథుడు అయిన ప్రభువు మన హృదయ నివాసి కానున్నప్పుడు మన హృదయం ఎంత శుద్ధంగా ఉండాలి? శ్రీ హరప్రభు చెప్తున్నాడు, ఎవరైనా గొప్పవాడిని మన ఇంటికి ఆహ్వానిస్తే ఆయన వచ్చేటందుకు ముందు ఇంటి లోపల బయట పరిశుభ్రం చేయాలి. ఆయనకు చేసే మర్యాదలను గురించి ఆలోచించాలి. అలాగే కృష్ణుని తీసుకుని వచ్చే ముందు మన ఇంటి లోపల బాగా శుభ్రం చెయ్యాలి. రాత్రింబాళ్ళు ప్రభువును గుర్చిన ఆలోచనలోనే మునిగిపోవాలి. ఆ ప్రభునికి ఇష్టులైన మనుషులు ఒకరిద్దరిని దగ్గరంచుకోవాలి. ఆయన ఎవరి సాంగత్యం కోరడో వారిని దూరం చేసెయ్యాలి. ప్రభువు గొప్ప దయామయుడు, అందువల్ల ఆయన సంతోషం కోసం మనం కూడా దయామయులం కావాలి. నిరుపేదలు దుఃఖితుల కష్టాలు చూచి బాధపడాలి. సాధ్యమైనంతలో మన శక్తిని అనుసరించి వాళ్ల దుఃఖాన్ని దూరం చెయ్యాలి. చూడండి, ప్రభు కోసం మన హృదయాన్ని ఎలా అలంకరించుకోవాలో పై బోధలో ప్రభువే విశదపరిచాడు. కాబట్టి చూడండి, మన హృదయాలలో ప్రభువుకి గిట్టని శత్రువులు ద్వేషం, కోపం, లోభం, మోహం, మదం, మాత్సర్యం మొదలైన శత్రువులని ముందే తరిమివెయ్యాలి. ప్రాపంచిక సంబంధమైన చెత్తాచెదారం మన హృదయాలలో ఎంతగా పేరుకుపోయిందో అదంతా తీసేయాలి. ఇంతెందుకు? ఒక మారు ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. మన ఊర్లో ప్రభు మందిరం ఉన్నదంటే అక్కడ ఉండే పరిశుభ్రతే వేరు. మన ఇల్లు మాదిరిగా ఆ మందిరం ఉండదు. మన ఇంట్లో ఉండే అనవసరపు సామాగ్రి అంతా అక్కడ ఉండదు. అక్కడ ప్రభు ఆరాధనకి సంబంధించిన వస్తువులు మాత్రమే ఉంటాయి. ప్రశాంత వాతావరణంలో కమ్మని అగరుధూపం, దివ్యజ్యోతి, సుగంధ పూలమాలికలు, ఆ అందం, ఆ పవిత్రత అంతా వేరేగా ఉంటుంది. మనం ఊరికి ఒక మందిరం కట్టిస్తే మన ప్రభువు కోటానుకోట్ల మందిరాలు కట్టించాడు. ప్రభువు తన కోసం ఎన్ని మందిరాలు కట్టించాడో లెక్కలేదు. అవి హృదయ మందిరాలు. మన ప్రభువు తానై నివసించేటందుకు అన్ని మందిరాలు కట్టించాడు. కాని ఇన్ని మందిరాలు ప్రభు నివాస యోగ్యంగా ఉన్నాయా? అసలు ఈ మందిరాలలో ప్రభుని జాడే లేదు. అంత మాయారాజ్యం, ప్రాపంచిక సుఖవాసనామయం. శ్రీ హరప్రభు చెప్తున్నాడు, ఎవ్రీ హౌస్ ఈజ్ మై ఆశ్రమ్, బట్ ఐ హవ్ నో వాయిస్ ఇన్ మై హౌస్. ప్రతి ఇల్లు నా ఆశ్రమమే, కానీ నా ఇంట్లో నా మాట చెల్లదు అని. పై మాటల వల్ల
మన హృదయ మందిరాలు ఎంతగా ప్రభువుకి విముఖమై ఉన్నాయో అర్థమవుతుంది. మనం ఎంతగానో సాధన చేస్తున్నాం, పరిశుద్ధమవుతున్నామని అనుకుంటాం, కానీ పరిశుద్ధ ప్రభువు నివసించదగినంత పరిశుద్ధంగా మనం ఉండలేము. ఒక వ్యక్తి భగవానుడు తన ఇంట్లో అడుగుపెట్టాలని ఎంతో కాలంగా పూజలు చేశాడు, ప్రార్థనలు చేశాడు. భగవానుడు దయతలిచి వచ్చి వాకిలి ముందు నిలబడ్డాడు. ఈ వ్యక్తి లోపలికి రమ్మని ఎంతగా పిలిచినా రాలా. ఎందుకని అని అతనే బాగా ఆలోచించాడు. తాను ప్రాపంచిక వ్యామోహంతో చదువుకునే నవలలు ఆ గది అలమరల నిండా ఉన్నాయి, ప్రభువుకి అవి నచ్చలేదు కాబోలు అనుకుని ఆ పుస్తకాలన్నీ అవతల పారేశాడు. భగవానుడు లోపల ప్రవేశించాడు. ఆ వ్యక్తి తన పడక గది చూపాడు. భగవానుడు ఆ గదిలో ప్రవేశించలేదు. ఆ గది వాకిలి దగ్గరే నిలబడ్డాడు. ఈ వ్యక్తే ఊహించి అక్కడున్న మత్తు పదార్థాలన్నీ బయట పారేశాడు. భగవానుడు ఆ గదిలో అడుగుపెట్టాడు. అంతలో ఇతను తన ప్రేయసితో బయట విహరించే సమయం వచ్చింది. ప్రభు, మీరు ఇంట్లో కూర్చోండి, నేనలా బయటకు వెళ్ళి వస్తాను అన్నాడు. భగవానుడు ఊరుకోలా, అహర్నిశలు నీ వెంటనే ఉంటాను, నాకిష్టమైన విధంగా ఉండు అని కోరాడు. ఆ వ్యక్తికి భగవానుని మాటలు నచ్చలేదు. ఈ భగవానుడి కోసం ఇంత త్యాగం చేసిన ఈ కొద్ది కోసం భగవానుడు పట్టుదల పడుతున్నాడని కోపంతో బయటికి వెళ్ళిపోయాడు. భగవానుడు మాయమైపోయాడు. చూడండి, ఒక చిన్న ముళ్ళు ఈ శరీరంలో ఎక్కడ గుర్చుకున్నా శరీరం మొత్తానికి బాధే. అలాగే ప్రభునివాస యోగ్యమైన హృదయ మందిరంలో ఏ కొద్ది కల్మషం ఉన్నా అది కూడా బాధాకరమే. అది కూడా పూర్తిగా పోవాలి, సంపూర్ణంగా పరిశుద్ధం కావాలి, ప్రభువుకు నచ్చినట్లుగా హృదయ మందిరాన్ని తయారు చెయ్యాలి, దైవీ గుణాలతో అలంకరించాలి, ప్రభువుని ఆనందంగా ఉంచాలి. అలాంటి భాగ్యం మనకి దక్కుతుందా? మన హృదయ మందిరాలలో ప్రభువు ప్రభునికి సంబంధించినవి కాక మరొక భావానికి తావు లేకుండా ఉంటుందా? అదే కావాలని మనస్ఫూర్తిగా వేడుకుందాం, ఆసాధనే చేద్దాం. ఏది కోరినా తీర్చే ప్రభుని ఈ కోరికి తీర్చమని వ్యాకులత్వంతో ప్రార్థిద్దాం. జై కుసుమహరా.